గవర్నమెంట్ వచ్చిందనుకోండి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలిపించారు, ఓడిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓడగొట్టారు. ఇదే కదా చర్చ. మరి నాకు కూడా అదే అర్థం కాదు. గెలిచారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిపించారని ఎందుకు చెప్పలేదు మీరు? మన పిసిసి ఆయన కదా, మూడు పార్లమెంట్లు గెలిచింది, గెలిపించింది ఎవరు? మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి కదా. దానికేమో ఎందుకు అడిగేసాడు, దీనికేమో ఓడిపోతుందేమో ఈయన కాదు కదా. అట్లా అభిమానం ఉన్న కార్యకర్తలు నాకని నా నేనే ఉన్నానండి. సపోజ్ నాకు మొన్న నా కార్యకర్త అభిమానంతో కాబోయే ముఖ్యమంత్రి జగన్ అని పెట్టాడు. నేను ఇమీడియట్లీ దాన్ని పోస్ట్ చేసిన. ఏమని చేసినా అభిమానము అమృతంగా ఉండాలి కానీ విషంగా మారద్దు అని చెప్పిన. అవును నేను నా అభిమాని నన్ను ముఖ్యమంత్రి అంటాడు. మరి మిగతా 70 మంది గెలవాలి కదా, ఎవరో ఒకడు పోస్ట్ చేస్తే సీఎం కాదండి. నేను 70 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే సీఎం అవుతుంది ఎవరైనా. 70 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఎవరిని ముఖ్యమంత్రి గారు చేస్తారో వాళ్ళైతారు. నా అభిమాని ఎవరో నన్ను పోస్టులు పెట్టిన లేపితే నేను ముఖ్యమంత్రి కాను. నేను ఇమీడియట్గా ఖండన చేసిన ఇమీడియట్లీ. అరే నాయన అంత పెట్టకుండా కొంప మునిగిపోతుంది, కొంప ముస్తుందా? అవును నన్ను సీఎం అంటున్నావు, మరి 70 మంది ఏమైపోతే ఎట్లయితే? నేను ఆలోచన చేసుకోవాలి కదా అది. కాబట్టి ఇట్లా మనం అభిమానం పెట్టుండాలంటే మనకు నష్టం చేసే విధంగా ఉండొద్దు అనేది మా కార్యకర్తలకు నేను చెప్తున్నా. అట్లే దాంట్లో నేను ఎక్కడ కూడా ఇదేం లేదు. ఇప్పుడు దానిగా మాట్లాడాలి, రేపటి ఏమైతే ఇప్పుడే చెప్తా నేను, ఎల్లుండి ఏమైతే ఇప్పుడే చెప్తా. మీకు పిసిసి ఇస్తే మీ దగ్గర ఏం చేయాలన్నో వ్యూహం ముందే తయారు చేసి పెట్టారు, దీనికి ఎలాంటి వ్యూహం లేదు. ఏమంటున్నా నా వ్యూహము నేను చెప్పగలుగుతా కానీ మీతో వ్యూహం నేను చెప్పలేను. ఏది ఏమన్నా రేపేం జరుగుతుందో నేను మాట్లాడలేను, ఎల్లుండి ఏం జరుగుతుందో నేను మాట్లాడలేను, అది నాకు తెలియదు. అల్టిమేట్ నేను ఒకటే కోరుతున్నాను ఏంటంటే అందరికీ సమన్వయమయ్యే పిసిసి అధిష్టానం నిర్ణయం చేయాలని నేను కోరుతున్నాను. నేను మీడియా ద్వారా కానీ మీ మీడియా ముందు కూడా ఏం చెప్తున్నానంటే నేను పేర్లు ఎవరిని చెప్పా, అందరి సమన్వయంతో పిసిసి అయితే అది పార్టీకి మంచిది. పార్టీ మంచిగుంటే ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వస్తే ప్రజలకు మేలు చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ మరి సమన్వయంతో జరగాలనేది నేను కోరుకుంటున్నా, జరుగుతుందని ఆశిస్తున్నా, జరగాలని కోరుకుంటున్నా, జరుగుతుందని అనుకుంటున్నా. చూద్దాం టైం పెట్టుకోదు, మళ్ళీ ఆ రోజు ఏం నిర్ణయాలు జరుగుతుంది, అప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో ఏం నిర్ణయాలు వస్తాయో, ఏం ఆలోచనలు వస్తాయో, ఏమవుతుందో నేనే చెప్తాను. ముంగా కాలం ఏం నిర్ణయిస్తుంది, నేను కాలం కాదు కదా. కాబట్టి దాని మీద ఇప్పుడే మనం మాట్లాడలేము. ఎనిగా కాంగ్రెస్ పార్టీ భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఐక్యత చెడిపోదు అని అనుకుంటున్నా. దానికి భవిష్యత్తు కాలమే జవాబు చెబుతున్నాను.